కన్న తండ్రి మనసెరిగిన పిల్లలు ఉన్నారా? ఎందరి మనసులో మనం తెలుసుకుంటాం? భూమి మీద ఎందరి మనసు తెలుసుకుంటాం? వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలని మనం అనుకుంటాం, కానీ దేవుని మనసు అర్థం చేసుకోవాలని ఎవరు అనుకోరు. మనల్ని మోసం చేసేవారి మనసు మనం ఎక్కువ ఇష్టపడుతుంటాం, నిజమండి. మనల్ని ఎవరైతే బాగా మాయ చేస్తారో, ఈ మాయగాళ్ళని మాయజాతుల్ని డైరెక్ట్గా మాట్లాడదాం. వీళ్ళు మోసం చేస్తారన్న సంగతి తెలిసినా వీళ్ళు కొన్ని నిజాలు చెప్పరు అన్న సంగతి తెలిసిన వీళ్ళని ప్రేమించాలని వీళ్ళ మనసు తెలుసుకోవాలనుకుంటామే తప్ప దేవుని మనసు తెలుసుకోవాలని మనం అనుకో. విచిత్రం చెప్పమంటారా? భార్య కూడా చచ్చినంత వరకు నిజాలు చెప్పడం, భర్త అంతే. కానీ దేవుడు ఎంత మంచివాడు తెలుసండి, రహస్యాలు కూడా దేవుడు చెప్పేదట. అంతేనా? దేవుని మర్మములను కూడా దేవుడు ఏం చేశాడు? తెలియజేశాడండి. మర్మం అంటే దాన్ని ఏమంటారు? సీక్రెట్స్, మర్మాలు, రహస్యం. దేవుని రహస్యం మనకు చెప్పేశాడు, కానీ మన గుండెల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని రహస్యాలు ఉన్నాయి చూసారా, పక్కింటుడు కూడా చెప్పాం. ఆయన రహస్యాలన్నీ మనకు చెప్పాడు, అతని మనసు దాచుకోలేదు. దేవుడు తన మనసు దాచుకోలేదటండి. తన మనసులో ఉన్నవన్నీ దేవుడు పలానాది చెప్పడం మర్చిపోడు అన్నది ఏమి లేదండి, అన్ని చెప్పేసేటండి. మరి యశ్వరు రెండు రాక చెప్పలేదు కదండి అని మీరు అడగచ్చు. అది చెప్తే ప్రమాదం కనుక చెప్పలేదు అంతే. 2050 వస్తాడని అనుకో, 2049 December 31 వరకు నువ్వు ఎదవన్నారు, ఎదవలా తిరుగుతావు కనుక తేజీ చెబితే తలపోటు కనుక అది చెప్పలేదు అంతే. ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఈ లోకంలో మనిషి మనిషి మనసు తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఆ మనిషి మనసు నీకు అర్థం కాదు. ఎందుకంటే భార్య అంటది అప్పుడప్పుడు, పెళ్ళై 10 సంవత్సరాలు కాపురం చేస్తున్నా కానండి మీరేటో నాకు ఇంతకీ అర్థం కాలేదండి అని. అది భర్తతో భార్య కొట్టే డైలాగ్ ఏమో కానీ అది నిజం కావచ్చు, కానీ దేవునితో నువ్వు కొట్టవలసిన డైలాగ్ మాత్రం అది కాదు. దేవుని మనసు నాకు తెలియదండి అని నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు తన మనసు బైబిల్లో రాయించడం. ఈ మనసు నిజంగా నీకు అర్థమైపోతే అందరికంటే ఎక్కువగా నువ్వు ముందు దేవుణ్ణే ప్రేమిస్తావు. దేవుని మనసు నీకు అర్థమైపోతే ఆ దేవుణ్ణి లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తావు, ఆ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టవు. మరి ఇలాంటి దేవుని మనసు కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారంటారా భూమి మీద అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచ్చిన చూడండి, 11వ అధ్యాయం 34 రోమపత్రిక 11వ అధ్యాయం 34 వచ్చిన చూడండి, ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? అంటే కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారంటారా? ఏమండి దేవుని మనసు ఈరోజు మనిషికి తెలుసా? కన్న తండ్రి మనసు ఎవరికైనా అర్థమైందా అని మనం ఆలోచిస్తే కన్న తండ్రి మనసు ఎరిగినటువంటి పిల్లలు ఎవరు లేరండి. కారణం దేవుణ్ణి ప్రతి వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుణ్ణి ప్రపంచం తెలుసుకోలేకపోయింది.
కారణం అతని మనసు గురించి చెప్పేవాళ్ళు లేక. బైబిల్లో రాయించినా ఆయన మనసు అర్థమో లేదు. పోని దేవుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ప్రపంచంలో ఎవరూ లేరండి. నిజంగా చెప్తున్నానండి, పిడి సుందరరావు గారు పుట్టకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానండి. నేను అంత మంచోడు కాదు. మీరు చెప్పండి, పోని మీరు చెప్పండి, మీరేమంటారా? అతను చెప్పకపోతానండి, విషయం మనకు తెలీదు. నిజంగానండి, పిడి సుందరరావు గారు దేవుని మనస్సు తెలుసుకున్నారు. అతను 66 పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని విషయాలు అతను అర్థం చేసుకోగలిగారు. కనుక అతను చెప్పిన పాఠాలేనండి, డిప్లొమాలో నుండి మొదలుకొని ఎంబీటీ థర్డ్ ఇయర్ వరకు సుమారు 160 ప్రసంగాలు ఈరోజు ఇక్కడ 10 దినాలు వినిపిస్తాయంటే కన కారణం ఇదంతా జయశాలి పిడి సుందరరావు గారేనండి. ఆయన దేవుని మనసు తెలుసుకొని ఆ మనసు ఆయన ఇప్పుడు చెప్పబట్టే మీకు తెలిసిందే తప్ప ప్రపంచంలో ఇంతవరకు దేవుని మనసు చెప్పలేదు. ఏ మనసు చెప్పారు? అయ్యగారి మనసు చెప్పుకున్నాడు చర్చిలో. అయ్యగారి మనసు అంతేకాదండి. ఏ చర్చికి వెళ్ళండి, అమ్మా నువ్వు కానుక ఎక్కువ ఇవ్వాలి ఈ ఆదివారం అని అంటే అర్థం ఏంటి? మాకన్నా అప్పులు ఉన్నాయి. నిజమండి, అయ్యగారికి ఏదైనా కావాలనుకో, కోడి కావాలనుకోండి, ప్రసంగం కోడి మీద ఉంటుంది. అమ్మా మీరు అసలు దేవుని సేవకులు గౌరవించడం లేదు. మీ ఇంట్లో కోళ్ళు ఉన్నా మీరు కోళ్ళు ఇవ్వడం లేదు అనగానే అయితే మీకు పకోడి ఇవ్వకపోయినా కోడైనా మీకు ఇస్తామన్నారు. ఈరోజు బోధకులందరూ అండి వాళ్ళ మనసు చెప్పేశారు. వాళ్ళు మనసు చెప్పారు కానీ దేవుని మనసు ఇంతవరకు చెప్పలేదండి. కనుక ప్రపంచానికి కన్న తండ్రి మనసు తెలియలేదు. అందుకే ఈ లెసన్ పెట్టారు. ఏమని? కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా? రైట్. దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు. కోరుకున్నటువంటి దేవుడు ఎంత మంచివాడంటే, నేను చాలా కాలంగా దేవుడు పరలోకంలో ఉంటాడు, మేము భూమి మీద ఉంటాం, ఆయన అక్కడ ఉంటాడు, మేము ఎక్కడ ఉంటాం, ఆయన ఎప్పుడు ఇక్కడ ఉండడు, ఆయన మాతో లేడు అనే అనుకునేవాడిని చాలా కాలం. మీరు అనుకున్నారో లేదో కానీ దేవుడు పరలోకంలో ఉంటాడు, మేము ఎక్కడ ఉంటాం అని అనుకొని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తన దగ్గర పెట్టుకోవాలని అనుకుంటారు కదా. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడేటి, భూమి మీద మనుషుల్ని పడేశాడేటి అండి, ఇదేవ దేవుడు అండి, ఇదేం ఆత్మలకు తండ్రి అండి అని మనసులో అనుకుంటే మనం బైబిల్ నేర్చుకుంటున్నా. మీరు అనుకున్నారు లేదో ఇప్పుడు అనుకోండి. అంతే కదండి, మీ పిల్లలు ఎవరితో ఉండాలి? మీతో ఉండాలని అనుకుంటారు. అంతే కదండి, మీ పిల్లల్ని మీరు మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర ఉండాలనుకుంటున్నారు. మా పిల్లలు మా దగ్గర ఉండాలనుకున్నారు. అందుకే చూడండి, పెళ్లి సంబంధం చూసినప్పుడు కూడా గొప్ప కిలాడీకి సంబంధం చూస్తారు. ఏమని? ఇల్లరికి వచ్చే అల్లుడే ఉండాలట. అంటే అర్థం ఏంటి? మా పిల్ల మా ఇంట్లోనే ఉండాలి, మా అల్లుడు మాత్రం వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. మీ పిల్లలు మీ ఇంట్లో ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు పుట్టినది మొదలుకొని చచ్చినంత వరకు అది పెళ్లి చేసుకున్న అల్లుడితో మా ఇంట్లో ఉండాలన్న మనసున్న మీకు దేవుడు పరలోకంలో ఉండడం ఏంటి, మిమ్మల్ని ఎక్కడ పుట్టించడం ఏంటి, ఆయన మీతో లేకపోవడం ఏంటి, ఆయన మిమ్మల్ని ఎక్కడ వదిలేయడం ఏంటి, ఏంటిది ఈ కార్యక్రమం అని నేను చాలా ఆలోచించానండి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఆ విషయం మీకు చెప్తాను. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం చూడండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఏం మాటండి బాబు, దేవుడు ఎక్కడ ఉన్నాడటండి? దేవుడు పాదం ఎక్కడ ఉందట?
ఇప్పుడు చెప్పండి, మీరు ముందు పుట్టారా భూమి ముందు పుట్టారా? భూమి ముందు పుట్టిందా? మీరు ముందా భూమి ఉందా? అంతేనా, భూమి ముందేనా? అంటే మీకంటే ముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద పాదం పెట్టుకున్నాడటండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే పిల్లలు పుట్టక ముందే, ఆదాము అవ్వలు పుట్టక ముందే, మనము భూమి మీదకు రాకముందే భూమి మీద ఎవరు అడుగుంది? ఎందుకు ఇక్కడే పెట్టుకున్నాడు? ఏ అంగారకం మీద పెట్టచ్చు కదా, బుద్ధగ్రహం మీద పెట్టచ్చు కదా, ఏ పరలోకంలో కాలు పెట్టుకోవచ్చు కదా. పరలోకంలో ఉండవలసిన వాడు ఎందుకు ఇక్కడికి వచ్చేసాడు? మనం పుట్టక ముందే ఎందుకు ఇక్కడ కాలు పెట్టుకొని ఉన్నాడు అని అంటే నాకు అర్థమైంది. ఆహా, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గరే ఉండాలని కోరుకున్న ఈ మనసు ఇళ్ళకే ఉంటే, ఈ పిల్లలందరినీ కన్నది దేవుడే అయితే, ఆ దేవుడు కూడా ఎక్కడ ఉండాలనుకున్నాడండి? మీతో ఉండాలని అనుకున్నాడటండి. ఇది కన్న తండ్రి మనసు అండి. దేవుని మనసు చూడండి ఎలాగుందో. మనం అనుకున్నాం పరలోకంలో ఉన్న మా తండ్రి అనుకుంటున్నాం, ఉత్తినే అదొక తప్పుడు ప్రార్థన. అది నిజమండి, పరలోకంలో ఉన్న మా తండ్రి, అది మాతో ఉన్న మా తండ్రి, ఇది కరెక్ట్. మాకండే భూమి మీదకు ముందు వచ్చిన మా తండ్రి, ఇది రెండోది కరెక్ట్. దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడట పాదం? ఆ భూమి మీద. ఎందుకు పాదం పెట్టుకున్నాడు? ఇక్కడ మీరున్నారని, మీ పాదం పక్కన ఆయన పాదం పెట్టాడు. మీరున్న పక్కనే ఆయన ఉన్నాడు. మీరు పుట్టక ముందే ఆయన వచ్చేసాడు. మిమ్మల్ని ఎంత ప్రేమించాడో, మిమ్మల్ని ఎంత కావాలని కోరుకున్నాడో, ఇలాంటి పిల్లల కోసం ఆశపడినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలతోనే ఉండాలి అని దేవుడు అనుకున్నాడు అంటే ప్రేమని దేవుని పిల్లలు ఆలోచించండి. కన్న తండ్రి మనసండి, కన్న తండ్రి మనసండి. ఇలాంటి దేవుడు తన పిల్లల్ని దూరంగా ఉంచాలని దేవుడికి ఇష్టం లేదు. తమ పిల్లలు భూమి మీద ఉండాలి అని, ఆయన పరలోకంలో ఉండాలని ఆయన ఆయన ఇష్టపడలేదండి. అవసరమైతే నా పిల్లలతో నేను ఉండాలి, ఇంకా ఒకవేళ అవసరమైతే వాళ్ళ దేహాలలోనికి నేను వచ్చేయాలని దేవుడు అనుకోడు. అందుకే మీ దేహమే దేవుని ఆలయం అన్నాడంటే, ఆలయంలో అంటే ఏ ఆలయం? ఈ శరీరం, ఈ ఆలయంలోనికే దేవుడు వచ్చేస్తాడటండి. అంటే దేవుడు మనుషులతో ఉండాలి అనుకుంటున్నాడు, దేవుడు తన పిల్లలతో ఉండాలని అనుకున్నాడు. ఇలా దేవుడు మొట్టమొదటిసారిగా పిల్లలు కావాలనుకునేటప్పటి నుండి దేవుడు ఈ భూమి మీదే పాదం పెట్టుకొని తన పిల్లలతో ఉండాలని, దేవుడు తన పిల్లలకు దగ్గరగా ఉండాలని, తన పిల్లలతోనే ఉండాలని, తన పిల్లలతో కలిసి ఉండాలని దేవుడు అనుకున్నాడు. కనుక హానోకు ఎవరితో నడిచాడట? ఎక్కడో ఆలోచించండి, చాలా కాలం ఆలోచించాలి. నాతో దేవుడితో నడిచాను, దేవుడితో నడిచాడు ఎలా నడుస్తాడు, ఎలా నడిచి ఉంటాడు అని ఆలోచిస్తే ఎలా నడుస్తాడు? అతను ఎలాగెళ్తే అతను వెనకాల తిరుగుతాడు, అంతే కదండి. మీ పిల్లలు పోతుంటే మీరేం చేస్తారు? చేతులు కట్టుకొని రా అంటారు. ఏంటి మీరు పరిగెత్తుతారు? మీరెటెళ్తే మీ పిల్లల వెనకాల మీరు తిరుగుతుంటే, మీరు దేవునికి పిల్లలైనప్పుడు, ప్రియమైన పిల్లలైతే మీరు దేవునితో నడవాలని మీరు అనుకుంటే, ఆయన ఎక్కడుంటే మీరు అక్కడ ఉంటారు. హానోకు దేవునితో నడిచాడు అన్నది ఒకటే అయితే, నిజంగా ఈరోజు చెప్తున్నానండి, మీరు దేవునితో నడిచాడండి. అందుకే మీరు ఎక్కడికి వచ్చారు? నిజం, మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి? ఈ రోజును నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఈ కళాశాల, ఈ పాఠాలు, ఈ కార్యక్రమాలు అన్నిటిలో మీ మనసంతా ఎలాగుంటుందంటే, ఎక్కడ వాక్యం, ఎక్కడ మాటలు, ఎప్పుడు దేవుని మాటలు వింటాం, ఎక్కడ పరీక్ష, ఎక్కడ రాసుకుందాం, ఈ కార్యక్రమంలో ఉండాలి తప్ప బాగా ఈ పూట భోంచేయాలి, ఇలాంటి ఆలోచనలు మీకు ఉండమండి. ఈ 10 రోజుల్లో ఇవన్నీ పోతాయి. కారణం, దేవుని మనసు తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు దేవుని దగ్గరకు వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన పిల్లలతో ఉండాలనుకున్నాడు, అందుకే భూమి మీద దేవుడు పాదం పెట్టుకున్నాడు. ఇలా పాదం పెట్టుకున్నటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి ఆదాము అవ్వలతో దేవుడు ఏమన్నాడు తెలుసండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందని, విస్తరించిన భూమిని నిండించండి, దీన్ని మీరు లోపరుచుకొని మీరు నా కోసం మీరు పిల్లలు, కానీ ఈ పిల్లలందరినీ కూడా దేవుని కోసమే మీరు పెంచాలి మీరు అని
అందుకే ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఆరో వచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు మీ హృదయంలో ఉండాలి నువ్వు మీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి మీరు బడికి పంపించడం కానీ స్కూల్లో జాయిన్ చేయడం కానీ ఏకేజీ ఎల్కేజీ టెన్కేజీ ఇవన్నీ కూడా మీరు ఇలాంటి చదివించకూడదు నాయన అని తల్లిదండ్రులు చెప్తున్నాడు అండి ఎంత బాగా చెప్తున్నాడు ఏం చెప్తున్నానండి మాస్టర్ గారిని ఇంటికి పిలిపించి లేవండి ఆ మాటలే లేవండి మాస్టరే లేడు టీచరే లేదు బయే లేదు ఏమండి అవన్నీ అలాంటి ఏమన్నా అన్నాడా అసలు పదాలే లేవండి సైతాన్ కూడా వాళ్ళందరినీ దించాడండి తల్లిదండ్రులు టీచర్లు తల్లిదండ్రుల టీచర్లు అండి తల్లిదండ్రులకు రావాల్సింది ఏబిసిడీలు కాదండి బైబుల్ బైబుల్ నేర్చుకోవాలి అంతే బైబుల్ శుభ్రంగా నేర్చుకోవాలి అక్షరాలు నేర్చుకోవడం పెద్ద కష్టం ఏంటండి అక్షరాలు పెద్ద కష్టమా తెలుగు చదవడం పెద్ద కష్టం కాదండి తెలుగులో ఉన్నోళ్ళు తెలుగు చదువుకుంటారు ఇంగ్లీషులో ఉన్నోళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటారు మీరెందుకు ఇంగ్లీష్ చదవాలి మీకు తెలుగు వచ్చు కదా తెలుగులో బైబుల్ ఉంది కదా ఆ బైబుల్ చదువుకోండి తెలుగు బైబుల్ అందుకు మీరు ఏం చేయాలట మీరు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవల్ల ముందు నీ హృదయంలో పెట్టుకో నీవు నీ కుమారులకు వాటిని అభిషింపజేసి ఇంట కూర్చున్నప్పుడు శ్రావణం నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి నువ్వు ఏం చేయాలట మీరు దేవుని మాటలే మాట్లాడాలి మీ పిల్లలకు అవే నేర్పించండి అని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఇంతకీ దేవుని మాటలు ఎవరు ఎవరికి చెప్పాలి తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పాలట ఈ విషయం దేవుడు ఏం చేశాడు మోషే ద్వారా రాయిస్తున్నాడు ఏమని మీరు మీ పిల్లలకు నా మాటలు చెప్పండి అన్నాడు అప్పుడు నేను ఆలోచించాను మా అందరికి నీ మాటలు నేర్పించాలని నువ్వు అంటున్నావు బాగానే ఉంది నువ్వు నీ పిల్లలకి చెప్పుకున్నావు ఏంటని దేవుడిని నేను అడిగాను నీకు అర్థమైందో అర్థమవలేదు అర్థమైందా అర్థమవలేదు మళ్ళీ చెప్తాను చాలా సార్లు మనం అంటాం ఇతను అందరికి చెప్తాడు కానీ ఇతను పిల్లలకి చెప్పుకోడు ఇప్పుడు అర్థమైందా ఇతను మాత్రం అందరికి చెప్తాడండి వీళ్ళ పిల్లలు చూడండి ఎలా తిరుగుతున్నారు అంటే అర్థమేంటి వీళ్ళు మాత్రం అందరికి చెప్తారు కానీ ఇతను తన పిల్లలకు చెప్పుకోడు అని మీరు ఎలాగైతే అనుకున్నారు దేవుణ్ణి కూడా నేను అలాగే ఆలోచించాను ఏమని అందరికీ చెప్పాలని నువ్వు అంటున్నావు మమ్మల్ని చెప్పమని మా పిల్లలకి మీ పిల్లలకి కానీ ఇంతకీ నీ పిల్లలకు నువ్వు చెప్పుకున్నావా అంటే బుర్ర పాడైపోయిన రిఫరెన్స్ ఒకటి దొరికిందండి బైబిల్లో నాకు యోహాను సువార్త యోహాను సువార్త 8:26 చూడండి మిమ్మల్ని గురించి చెప్పటకు తీర్పు తీర్చటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే చెప్పాను నేను ఆయన యొద్ద వినిన సంగతులే అంటే యేసు ప్రభు వారు ఏం చేశారట పరలోకంలో బళ్ళో జాయిన్ చేశారా యేసు ప్రభు ఏం చేశారట పరలోకంలో నేను ఆయన యొద్ద వినిన సంగతులే అంటే బైబుల్ మీ పిల్లలకు నేర్పించండి దేవుడు మీకు చెప్పక ముందు దేవుడు పరలోకంలో బడిపెట్టేసాడండి ఎవరితో యేసు ప్రభుని పరిశుద్ధాత్మను కూజబెట్టాడు కూజన ముందు మీరు మీకు ముందు తెలియవలసింది దేవుని మాటలు నా మనసంతా మీకు తెలియాలి నేను 66 పుస్తకాలు రాయించాలనుకుంటున్నాను కనుక ఇందులో ఉన్నటువంటి మాటలు ఇందులో నేను ఏమి చెప్పాలనుకున్నానో ఇవన్నీ కూడా నేను మీకు నేర్పించాలనుకుంటున్నానని యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవునికి దేవుడు పరలోకంలో నేర్పించాడటండి అందుకని యేసు ప్రభు వారు అంటున్నారు భూమి మీదకి వచ్చి నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకములకు బోధించుతున్నాను నేను ఏదైతే విన్నానో అదే నేను బోధిస్తున్నాను 27:28 కావున యేసు తండ్రి నాకు నేర్పినట్టు మీరు మనుషు కుమారుని పైకెత్తినప్పుడు మీరు మనుషు కుమారుని పైకెత్తినప్పుడు ఆయన
అడియు నేనే ఆయన అడియు అంతట నేను ఏమీ చేయక అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఆ నా సాక్ష్యాలు ఏం చెప్పుకోవడం లేదు పరలోకంలో దేవదూతలు ఉంటారు వాళ్ళకి రెక్కలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఇలాంటివి ఏం చెప్పడం లేదు ఆయన చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి విషయాలు విడిచిపెట్టి లూప్ లేని బోధిస్తుంటారు అసలు బైబిల్లో ను బోధించడానికే నీకు టైం సరిపోదు ఎందుకు దేవుని జ్ఞానం అంటే ఆయన ధర్మశాస్త్రము అపరిమితమైనది అన్నాడు ప్రపంచంలో దేనికైనా లిమిట్ ఉందేమో గాని బైబిల్కి అసలు లిమిట్ లేదు ప్రపంచంలో ఏ పుస్తకమైనా చివరికి మీరు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పుస్తకం చదివేశాను ఈ పుస్తకంలో ఏమీ లేదు అనిపిస్తుంది కానీ బైబిల్ మాత్రం మీరు అడగనలేరు బైబిల్ ఎన్నిసార్లు చదవండి ఇంకా ఏదో వస్తూనే ఉంటదండి ప్రపంచంలో ఏ పుస్తకానికైనా మీకు చిరాకు రావచ్చేమో కానీ ఈ పుస్తకంలో ఇంకేముందండి ఇంక ఇంతేదాం ఇంకా దీనికంటే ఇంకేం లేదండి అని అనిపించొచ్చేమో కానీ బైబిల్ అలా కాదండి మీరు ప్రతిసారి విన్నప్పుడు అదే రిఫరెన్స్ మరొకసారి విన్నప్పుడు మళ్ళా మీకు కొత్తగా అనిపిస్తుంది కారణం బైబిల్ అలాంటిది ఇలాంటి వాక్యాన్ని అంటే ఏం చేసినట్ట తండ్రి నాకు నేర్పినట్టు దేవుడు ఏం చేశాడట నేర్పించాడట నేర్పించడం అంటే కూర్చోబెట్టి చెప్పురా 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 ఆ చెప్పు దేవుడు మీకేమవుతాడు చెప్పు మాకు తండ్రి అదేనండి అక్కడ నేర్పిస్తాను పిల్లలకి ఆ యేసు ప్రభు ఎవరు ఏమవుతాడు ఆ మాకు పెద్ద అన్నయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతాడు మా రెండో అన్నయ్యా ఆదాము ఏమవుతాడు మూడో అన్నయ్యా కానీ మాకు దెబ్బేసాడు అన్నయ్యా నాలుగో ఎవరు జాన్సన్ అన్నయ్యా అవన్నీ చెప్పాలి కదండి మరి ఇవన్నీ ఏం చేయాలి వీళ్ళకి ఇలా చెప్పేవాడట ఏమని తండ్రి నాకు నేర్పినట్టు నేర్పినట్టు అంటే పరలోకంలో ఏమైపోయింది అన్నమాట యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూర్చోబెట్టి పరలోకంలో టీచింగ్ స్టార్ట్ చేశాడు దేవుడు అంటే మీకు నేర్పించవలసినటువంటి మాటలు అనేటిని పరలోకంలో దేవుడు నేర్పించాడు కనుక ఆ నేర్చుకున్న పాఠాలు ఏం చేశాడు భూమి మీదకి వచ్చాడు చెప్పడానికని అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి బైబిల్ నేర్చుకోకుండా మీరు బైబిల్ని చెప్పకూడదు చెప్పలేరు మీరు బైబిల్ నేర్చుకోకుండా ఎలా చెప్పేస్తారు యేసు ప్రభువే పరలోకంలో పరలోకంలో బైబిల్ నేర్చుకుంటే మరి మీరు నిజంగా ఈ బీబీటేజ్ లో ఎంతమంది ఉండడం రికార్డ్ బ్రేకే D1 అది అంతే కదా D2 అదే సారీ D2 అంటే నా భాషలో D1 అంటే అది D1 అనుకుంటా నేను కనుక అది D2 అంటే ఏంటన్నమాట ఫస్ట్ డిప్లొమా నేర్చుకున్నారు అదే జనం ఇలా కంటిన్యూ అయ్యారు ఎక్కడ తగ్గలేదు ఇది నెక్స్ట్ B1కి వెళ్తారు B2కి వెళ్తారు B3కి వెళ్తారు M3కి వచ్చేసరికి ఎక్కడ నుండి సగం ఎగిరిపోద్ది ఎందుకు చిరాకు వచ్చింది మీకు దేవుని పిల్లారా యేసు ప్రభుకి నేర్పించడట యేసు ప్రభుకే బైబుల్ నేర్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబుల్ నేర్పిస్తున్నారా వీళ్ళు నేర్పించకపోబట్టేనండి మోద వరుసలో ఇంత చివరిన ఈ కళాశాల కట్టవలసి వచ్చింది నిజంగా మీ తల్లిదండ్రులే మీకు బైబుల్ నేర్పిస్తే మీరు ఎక్కడికి వస్తారు చెప్పండి నిజంగా నా తల్లిదండ్రులే నాకు బైబుల్ నేర్పిస్తే నేనెందుకు ఎక్కడికి వస్తాను నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు నన్ను నాకు నేర్పిస్తే నేర్చుకుందరు కానీ నా తల్లిదండ్రులైనా మీ తల్లిదండ్రులకైనా ఏం చేశారంటే నువ్వు అర్జెంటుగా బడికి వెళ్ళిపోవాలి మున్సిపాలిటీ బడికి ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉంటే మేము పని చేసుకోలేకపోతున్నాం మీరు ఇంటి దగ్గర ఉంటే మాకు చిరాకు మీరు ఇంటి దగ్గర ఉంటే తలపోటు అందుకే పిల్లల్ని ఈ మధ్య తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చిన మరుక్షణమే మళ్ళా కొంచెం భోజనం పెట్టి వాళ్ళకి పంపించేస్తారు అందుకే ఆదివారం అవగానే ఏమంటారు అమ్మా సెలవురా బాబు ఇంక అందరం ఇంక వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కానీ ఇక నన్ను తను తినేస్తాడండి బాబు పిల్లల్ని చూడగానే తల్లిదండ్రులకు ఎంత చిరాకు వచ్చిందో చూడండి ఎందుకు ఇంట్లో ఉంటే అల్లరని బడికి పంపించేస్తారు లేకపోతే చుట్టాలింటికి బంధువులింటికి బడికి పంపించేస్తుంటారు మిమ్మల్ని దేవుని పిల్లారా దేవుడు మాత్రం అలా పంపించలేదండి దేవుడు పంపించింది దేవుడు మాటలు చెప్పడానికి యేసు ప్రభుని పంపించాడు పరలోకంలో ఉన్నంతకాలం యేసు ప్రభుకి ఏం చేశాడట దేవుడు నేర్పించాడటండి అంటే
కన్న తండ్రి మనసును నేర్చుకొని భూమి మీదకి వచ్చింది యేసుప్రభు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులు బైబిల్ నేర్చుకున్నారా చెప్పండి. ఆది కాండం నుండి ప్రాణగానం వరకు సంపూర్ణంగా చదివారా? చేతులెత్తండి. ఎంతమంది చదివారు? కరెక్ట్గా ఎక్కడేస్తాను. 1, 2, 3, 4, 5 ఇల్లు కూడా దేవుని మనసు తెలుసు, తెలీదు చదివారు తప్ప. కనుక ఎక్కడ చేతులు ఎత్తమంటే కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారంటే 5 ఉన్నారట. బైబిల్ చదివిన వాళ్ళే 5 ఉంటే ఆయన మనసు చదవలేనప్పుడు, అసలు బైబిలే చదవనప్పుడు దేవుని మనసు తెలుసుకోనని పిల్లలు ఉన్నారంటారా? లేదండి, దేవుని మనసు తెలుసుకునే పిల్లలే లేరండి. దేవుని వాక్యం నేర్చుకోవాలనుకునేటువంటి మనసు ఉన్నటువంటి పిల్లలు లేరు. దేవుని వాక్యాన్ని నేర్పించాలనుకునే తల్లిదండ్రులు కూడా భూమి మీద లేరండి. కానండి, ఈ తరంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మరి మాకు ఇచ్చేస్తున్నారు, మీరు 5 సంవత్సరాలు మీరు నేర్పించండి అని. నేను వాళ్ళు పంపిస్తామంటున్నదే కానీ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్తే బాగుంటుందా అని నేను ఆలోచిస్తున్నానండి వీళ్ళ గురించి. మీకు తెలిసింది డిప్లొమా నుండి ఎంబీటీఎస్ పాఠాలే. మమ్మల్ని సుందరరావు గారు కూర్చోబెట్టుకొని కొన్ని పాఠాలు చెప్పారు, ఇంకా పాటలు మీకు చెప్పలేదు. మమ్మల్ని నేను ప్రసన్న బాబే ఉండేవాళ్ళు, ఇంకెవరు ఉండేవారు కాదు. నేను అల్లుణ్ణి, అతను కొడుకు తప్పదు. ఏమండి, అందరూ వచ్చేవారు వెళ్ళిపోతుండేవారు. ఓ 4 రోజులు రావడం వెళ్ళిపోవడం, ఒక 4 రోజులు రావడం వెళ్ళిపోవడం, ఓ 1 సంవత్సరం రావడం వెళ్ళిపోవడం, అందరూ వెళ్ళిపోతుండేవారు. నేను మాత్రం అలా కూర్చొని అలా ఏది చెప్తుంటే అలా వింటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్నో వివరణలు ఆయన మాకు చెప్పేసిన తర్వాత ఇవన్నీ నేర్పించాలంటే ఎలాగా? ఇప్పుడు అవకాశం వచ్చింది వీళ్ళకి. ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకున్న తర్వాత ఈ వెళ్ళిపోయినటువంటి వీళ్ళు బైబిల్ బోధించిస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకోరంటే, ఇంతకెత్తన ఎంబీఏ చదివాడా, ఎంసీఏ చదివాడా, అసలు ఎంఏ చదివాడా, బిఎస్సీ చదివాడా, అసలు ఏం చదివాడు, ఏటి జ్ఞానం, ఏంటి బైబిల్ చెబుతున్నప్పుడు ఇతను సైన్స్ చెప్తున్నా, ఏంటి బైబిల్ చెబుతుంటే ఇటు ఇటు మిగిలిన సంగతి చెప్తున్నాడు, హిస్టరీ చెప్తాడు, ఏంటి బైబిల్ చెబుతుంటా, ఇతనికి అసలు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, ఏంటి అన్ని చెప్పేస్తున్నాడు, ఏంటి ఏంటి ఇంటర్మీడియట్ లో పాఠం చెప్పాడు, డిగ్రీలో పాఠం చెప్పాడు, అన్ని చెప్పేస్తున్నాడు ఇతను, అసలు ఎలా చెబుతున్నాడు అని 5 సంవత్సరాల్లో ఈ పిల్లలు బయటికి వెళ్ళేసరికి ప్రపంచం అలాగైపోయి ఇతడు మాట్లాడినట్టుగా ఎన్నడు ఎవడును. అలాగ చెయ్యాలనుకుంటున్నానండి, ఏదో చేస్తాను కానీ చెప్పను కానీ నాకు అలాగ అనిపించింది. అంటే బయటికి వెళ్ళేసరికి 5 ఇయర్స్ తర్వాత ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఏమనుకోనంటే, బాబు మీ దగ్గర 5 ఇయర్స్ అయిపోయిన వాళ్ళని అమెరికా పంపించండి, మీకు 5 ఇయర్స్ అయిన వాళ్ళు కొంచెం ఆఫ్రికా పంపించండి, మాకు దుబాయ్ పంపించండి అని మీ అడగాలి. ప్రపంచంలో ప్రతి వారు కూడా అండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని బాబు మా చర్చిలకు పంపించి మా సంఘాన్ని కొంచెం సజీవంగా ఉండేటట్లుగా మీరు చెయ్యాలండి అని మీ మనమేనండి ఈ స్పీకర్స్ అందరినీ కూడా ప్రపంచానికి పంపించాలండి. కారణం ఇది దేవుని మనసు, అన్న తండ్రి మనసు. అందుకే దేవుడు ఏం చేశాడు, యేసుప్రభు కూర్చోబెట్టి నేర్పించాడటండి. యేసుప్రభుకే చెప్పాడండి, పరిశుద్ధాత్మ దేవుడికి ఎక్కడ చెప్పాడండి, మీకు అనుమానం రావచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఎవరు వస్తారు, యేసుప్రభు వెళ్తే ఏమన్నాడో చూడండి. యేసుప్రభు వారి 16 అధ్యాయం వార్త, వచనం, యోహాను సువార్త 16:7. నేను మీతో సత్యం చెప్తున్నాను, అయితే ఇప్పుడు నేను మీకు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పకండి. మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడలా, నేను వెళ్ళని ఎడలా, ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆ దేవుని మధ్యలో ఉన్నది మేమే గాని అందకు రాగమ్మా, అలా చేయకూడదు, మ్యూట్ చేయి దాన్ని. ఏమంటారు దాన్ని, సైలెన్స్ లో పెట్టి. నేను వెళ్ళని ఎడలా,
నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు ఆదరణకర్త ఆయన రాడువా నేను వెళ్ళిన ఎడలా నేను వెళ్ళిన ఎడలా ఆయన మీ యొద్దకు పంపుతును ఆయన మీ పంపుతాను ఎందుకంటే నేను వెళ్తే గానే ఆయన రాడని కాదు ఆయన వచ్చి పాపమును గుర్చి నిద్రను గుర్చి ఆ నిద్ర గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింపు చేయను లోకమును ఒప్పుకొను చేయను ఆ 13 వచనం ఇతర కూడా ఏం చేస్తాడంటే వేటిని వింటాడో అవే చెప్తాడంటే పరలోకంలో ఏముందన్నమాట బడి అర్థందా గుడి కాదండి ఇంతకు మీరు గుడా బడా ఆ అందుకే మనం కరపత్ర రాసి గుడి కాదు బడి ఈ టైటిల్ ఎక్కడది కాదు ఎక్కడది గుడి కాదు బడి ఎక్కడది కాదండి ఎక్కడది అక్కడది అక్కడ ఉందండి బడి అంటే దేవుడు ఏమనుకున్నాడు నా పిల్లలు నా మాటలు నేర్చుకోవాలని దేవుడు అనుకొని యేసుప్రభుకి చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసుప్రభు వారు అంటున్నారు నేను వెళ్ళిన తర్వాత ఆయన నన్ను పంపిస్తాను ఎందుకంటే నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైన ఉన్నాయి ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు గనక దేవుడు నాకు పరిశుద్ధాత్మకి చెప్పవలసిన సంగతులన్నీ కూడా చెప్పేశాడు నేర్పించేశాడు ఇవన్నీ మేము నేర్చేసుకున్నాం గనక నేను వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు పంపిస్తాను ఆ యేసుప్రభు పంపించిన తర్వాత యేసుప్రభు మీకు ఆ యేసుప్రభు పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించారంటే మొత్తం మీకు చెప్పవలసినవన్నీ ఆయన చెప్పేస్తాడు అని తండ్రి మనసు తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి చెప్పవలసినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని మనసులో ఉన్నటువంటి మాటలే ఈ 66 పుస్తకాలైనటువంటి బైబిల్లోని దేవుడు తన మనసును రాయించి భూమి మీదకు దేవుడు పంపిస్తే ఈ బైబిల్ని రాయిస్తే రాయబడినటువంటి ఈ బైబిల్ని ఎంతమంది నేర్చుకున్నారు ఎంతమందికి బైబిల్ తెలుసు ఎంతమందికి దేవుని మనసు తెలుసు ఎంతమంది కన్న తండ్రి మనసెరిగినటువంటి పిల్లలు ఉన్నారో చెప్పండి బైబిల్ చదువుకోవడం లేదంటే మీకు దేవుని మనసు తెలియలేదు కదా అని అర్థం బైబిల్ నేర్చుకోలేదంటే మీకు దేవుని మనసు తెలియదు దేవుని మనసు కానీ మీకు తెలిస్తే మీరేమంటారు తెలుసా మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు వీళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు బడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎందుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అసలు ఇడు ఎందుకు ఉద్యోగం వెళ్తుండ నిజమండి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగురు వీళ్ళు క్షమించండి అని మీరు అంటారు కారణం బైబిల్ అర్థమైంది కనుక దేవుని మనసు తెలుసుకున్నారు కనుక అలాగంటే ఈ రోజు ప్రతి మనిషి దేవుని మనసు తెలుసుకున్నాడా దేవుని మనసు మీకు అర్థమైతే మీరు ఎలా ప్రవర్తిస్తారంటే మీరు ఎలా మాటలు చెప్తారంటే మీరు మనిషిని మార్చడానికి మీరు ఎలా ఎప్రోచ్ అవుతారంటే దాని గురించి కూడా దేవుడు చెప్పాడండి యేసుప్రభు మరి దేవుని మనసు తెలుసుకొని ఎలా ప్రారంభించాడని బోధ ఒకసారి చూడండి లోకసువార్త 2:49 లోకసువార్త 2:49 మీరేలా నన్ను వెతుకుచుంటారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా నేను ఏ పనుల మీద ఉండాలి తండ్రి పనుల మీద ఉండాలటండి యేసుప్రభు ఎన్ని సంవత్సరాల్లో తండ్రి పని మీద ఉన్నాడండి 12 తండ్రి పనుల మీద ఉన్నాడట ఇంతకీ తండ్రి పని ఏం చేస్తున్నాడు అక్కడ ఏంటి తండ్రి పని ఏం చేస్తున్నాడు అక్కడ యేసుప్రభు తండ్రి పనుల మీద ఉండాలని ఎరుగరాని మీరు చదువుకున్నారు తప్ప ఇంతకీ ఏ తండ్రి పని అంటే ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే 46 వచనం చూడండి ఒకసారి 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు అండి అక్కడ బోధకుల మధ్య బోధకులు ఎవరైతే ఉన్నారో మధ్య నెట్టి బాంబు పెట్టి వాడట ఎందుకు వీళ్ళనే ఇప్పుడు మీరు తినకుంటారేటండి సరిగా ఏ సంఘంలోకి వెళ్ళి పేలుస్తారో గాని తెలియదు గాని
ఎక్కడికి వెళితే అక్కడ బాంబులు పేల్చేస్తుంటారు. అందుకే బాబు మీ బైబుల్ ఓపెన్ చేసి ఎక్కడికి వస్తే పాస్టర్లు దొంగ పాస్టర్లు అండి అని చెప్తున్నారండి అంటారు. ఎందుకు చెప్తారు? దొంగలే కనుక. అర్థమైందా? ఎంతకాలం మీరు మంచోడు అనుకోరా, తర్వాత తెలుసుకోరా. దొంగ అలాగా యేసుప్రభు ఎక్కడ కూర్చుండి వాడట? బాధకుల మధ్య కూర్చుండి వాడు. ఎందుకు కూర్చున్నాడు అనమాట? వేళ్ళన గాని సరి చేయగలిగితే, వేళ్ళను సరి చేయగలిగితే వీళ్ళు అనేక మందికి చెప్తారు. ఎందుకు? మేము ఏ పబ్లిక్ మీటింగ్ అయినా వెళ్ళినప్పుడు 4 రోజుల్లో ఆ ఊర్లోని ఆ జిల్లాలోని ప్రసంగాలు చేసి వచ్చేస్తాం. కానీ ఈ సభ్యులందరూ ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఉన్న చర్చికి వెళ్తారు. ఆ చర్చిలో ఎవరు ఉంటారు? పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు? మీరు చచ్చినంత వరకు అతనే బోధించాలి కనుక. తర్వాత కొడుకు, దాని తర్వాత ఇంకెవరుంటారు వాళ్ళు? కనుక వాళ్ళే బోధకులుగా బోధించవలసిన అవసరం ఉంది. కనుక ముందు బోధకుడిని సెట్ చేస్తే బాగుంటదని సరిగ్గా బోధకుల మధ్య కూర్చున్నట్టండి యేసుప్రభు వారు. కూర్చొని ఇతను మాటలు చెప్పడం లేదండి, ముందు వాళ్ళ మాటలు వింటున్నాడట. ఏం చెప్తున్నారా అసలు? తిన్నక చెప్తున్నాడా లేదా? మా నాన్న చెప్పినట్టుగా నాకు చెప్పినట్టుగా చెప్తున్నారా లేదా అని చూసేవాడట. వారిని ప్రశ్నలు అడుగుతున్నాడట. యేసుప్రభు ప్రశ్నలు అడిగేవాడట. అంటే బోధకుల మధ్య కూర్చోగానే ప్రశ్న స్టార్ట్ చేసేవాడు. స్టార్ట్ చేయగానే ఆయన బోధ విన్నవారు ఆయన మాటలకు, ఆయన ప్రత్యుత్తరములకు విస్మయమందరి ఆశ్చర్యపోతుండేవారట. యేసుప్రభు మాట్లాడి మాట్లాడినటువంటి మాటలు యేసుప్రభు ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయేవారటండి ఎవరు? బోధకులు. ఈ రోజు బోధకులు అంతేనండి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేర్చుకున్న వ్యక్తి కానీ ప్రశ్న అడిగాడంటే ఆడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అదనమాట. అది అంటే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో అదే బీఓయూ. యేసుప్రభు వారు ఏం చేసేవారట? బోధకుల మధ్య కూర్చొని అడుగుతుండేవాడట. ఏమని ప్రశ్నలు అడుగుతూ వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడట. ఈ ప్రత్యుత్తరాలు ఎప్పుడైతే ఇచ్చారో ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం. అంటే ప్రశ్న అడిగితే చెప్పుకోలేని ప్రశ్న అడగాల. నువ్వు ప్రశ్న అడిగితే అవతలకి ఏమైపోవాలి? మైండ్ బ్లాక్ అయిపోవాలన్నమాట. బా ఈ ప్రశ్న అడిగితే ఇది నాకు తెలీదా అని అన్నట్టుగా అనమాట. అలాంటి ప్రశ్నలు అడుగుతుండేవాడట. అలాగా ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. అంటే ఇదండి యేసు ప్రభు చేస్తున్నటువంటి 12వ సంవత్సరంలో తండ్రి పని. నేను నా తండ్రి పనుల మీద ఉన్న వాళ్ళని ఎరగరా అని అన్నాడంటే నా తండ్రి ఇలాగే పనిచేసేవాడు. యోబును పిలిచాడట. బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆ టైంలో దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమై అడుగుతున్నాడట. యోబు 38:4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు బాగుందండి. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. మీరు నిశ్చర్గంగా చెప్తారు కానీ అదే ఇంకెవరినైనా అడగండి. రోడ్డు మీద వెళ్తుండండి, బాబు భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉన్నా అనగానే మీకు మైండ్ బ్లాక్ అయినట్టుంది. తేడాకున్నాడు వీడు, తేడా కాదు మాడా. ఏమంటాడు చూడండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నాడా ఎడలా చెప్పుము. చూడండి ఎలా అడుగుతున్నాడు. ప్రశ్న అడిగి నీకు ఒకవేళ మగతనం ఉంటే చూసారు జైసారి పీడిసుందర గారు అంటారు. అలాగా నువ్వు ఒక మీసం ఉన్న మగాడి అయితే నీకు వివేకము కలిగి ఉన్నాడు ఎడలా? ఏంటండి బాబు, నిజంగా సుందరరావు గారు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఆయన ఉపయోగించిన పదజాలండి దేవుడు ఉపయోగించాడండి. నీకు వివేకం కలిగి ఉంటాయిగా, నువ్వు అవసరం నీకు చేతలు అయితే నీకు చేప ఉంటే గురుగారు తిడతాడు. అసలు ఎవడో రాకండి బాధపడుతున్నాను అంటే ఎలా ఉంటుందండి? జ
నిజంగానండి, ఈ మాట చూస్తే నిజంగా నాకు అతనే గుర్తొచ్చారండి. ఏమని, నీకు వివేకము కలిగి ఉన్న ఏళ్ళ చెప్పుడు అంటే నాకే కొడుకు నాకే ఒంటరంట గజ్జి పట్టేసి పురుపులతో నేను చచ్చిపోతుంటుంటే అసలే నాకు మా ఆవిడ బుర్ర తీరేస్తుంటే ఈ మధ్యలో మీ ప్రజలు ఏంటి, మీ ప్రజల సహసామాధానం ఏంటి, మళ్ళా నీకు వివేకం కలిగి ఉన్న ఏళ్ళ ఏమో బాగుందా ప్రభువా, ఈ టైంలో అడగవలసిన ప్రశ్నేనా ఇది అని అనలేదండి. దేవుడు చూసారండి, అంటే ఒక మనిషికి చెప్పవలసిన విషయం, ఒక మనిషి కష్టాలలో, ఓ మనిషి బాధలలో, ఒక మనిషి ఇబ్బందిలో మాట్లాడవలసిన మాట దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మీరు క్యాప్చర్ పాయింట్, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అండి దేవుణ్ణి తెలియక సతమతం అవుతున్నటువంటి ఈ ప్రపంచానికి మీరు వేయవలసిన మొదటి ప్రశ్నేనండి, నీవు భూమికి పునాదులు వేయాల్సినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వివేకము కనియడవా, నువ్వు చెప్పు. 21వ వచనం, నీకు తెలుసు ఏమంటున్నానండి, ఇదంతా నీకు తెలుసు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇదంతా నీకు తెలుసు అని అంటే ఏమే పోదు చూడండి, నువ్వు బహుదురు ప్రభు రుద్రవు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చండి, అడగొచ్చు ప్రశ్నలు, నువ్వు భూమికి పునాదులు వేసినావు నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న అడగొచ్చా. అంటే దేవుడే అలాంటి ప్రశ్న యోబుని అడిగితే యేసు ప్రభు ఎలాంటి ప్రశ్న అడిగేవాడు అనమాట. ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ వేసేవాడు ఎవరు, యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు చెప్పి అడిగిన ప్రశ్నలే కట వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారట. ఆయనే ప్రత్యుత్తరం చెబితే ఆ ప్రత్యుత్తరములకు వాళ్ళు విస్మయం పొందారు. అంటే ప్రేమైన దేవుని పిల్లారా బాగా ఆలోచించండి, దేవుని పని ఎలా చేయాలి అంటే దేవుని పని ప్రశ్నతోనే ప్రారంభించాలి. లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రశ్నించాలి, ఇలాగ దేవుని పని చెయ్యాలి. ఒక మనిషిని ప్రశ్నించి అతనికి సమాధానం చెప్పాలి అన్నది మీకు అర్థమైందో లేదో గాని, పరలోకంలో దేవుని దగ్గర దేవదూత ఒకటి ఉండేదండి, ఎవరు, సాతాను. వాడికి అర్థమైపోయిందండి, ఆహా, అంటే మనిషిని మాయ చేయాలంటే మొదట క్వశ్చన్ తో స్టార్ట్ అయిపోను అనమాట. అందుకే ఎంటర్ అయిందండి, అది కూడా కదండి అవదరికి వచ్చిందట, అవదరికి వచ్చింది మీ ప్రశ్నలకు నా సమాధానాలు అని స్టార్ట్ చేసి. ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలంలో దీని వల్ల రెండవ మావింట్ వల్ల ఇది తినకూడదని దేవుడు చెప్పినా, దీని తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగారు. అది కన్నా మూడో అధ్యాయం 1వ వచనం అండి, ఏమంటుందండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము ఎక్కువ కలదు. అవును, అది ఆ స్త్రీతో, నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైన, తినకూడదని దేవుడు చెప్పనా, ఏంటి ప్రశ్న అండి, అది ప్రశ్న. ఎందుకు ప్రశ్న స్టార్ట్ చేసింది చెప్పండి. ఆహా, దేవుడు ప్రశ్నలు అడిగేవాడు, యేసు ప్రభు ఆయన కొడుకు ఇతను కూడా ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఒక మనిషిని ప్రశ్నలు అడిగితే వీడి మైండ్ బ్లాక్ అయిపోద్ది, వీడిని దెబ్బ కొట్టచ్చు అని, అది ప్రశ్నలతో లోకంలోనికి ప్రారంభమైతే సంఘంలో ఉన్నటువంటి బాధకులు ఏమంటున్నారు ఇప్పుడు, అమ్మా మీరు ప్రశ్నలు గట్టా అడగండి, ఎవరైతే ప్రశ్నలు అడిగాడో వాడే దెయ్యం అంటున్నారు. నిజమండి, ఈరోజు చూడండి మీరు ఏ సంఘంలోకి వెళ్ళి ఏమండి అల్లు అంటారు, అట్లా నిజమేనా, అది నిజమే అలా అనకూడదు అని అనండి, నోట్ చేసుకుంటారు, అయితే ఇదే సైతాన్ లాగా ఉందని. ప్రేమని దేవుని పిల్లారా, దేవుని మనసు మీకు తెలియాలి, దేవుని పని ఎలా చేయాలో తెలియాలి, ఒక మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాగ మాట ప్రారంభించాలన్నది మీకు తెలియాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏం చేసేవారట, ప్రశ్నలు అడుగుతుండేవారట, ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రజలను విస్మయం అందించేవారట. ప్రేమైన దేవుని పిల్లరా, ఇలా ప్రజలతో ఉంటూ ప్రజలను ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ప్రశ్నలలో వాళ్ళకు గుర్తు చేయవలసింది పరలోకం అన్నది యేసు ప్రభుకి అర్థమైంది, దేవుడికి అర్థమైందండి. అందుకే ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అసలు నీది పరలోకం అని, నీది లోకం కాదని, ఆ లోకం నుండి నువ్వు వచ్చావనే సంగతి నువ్వు మర్చిపోయావా అని ఎప్పుడైతే ఈ మాటలు యోబు గారికి దేవుడు అడుగుతున్నాడో అప్పుడు యోబుకి అర్థమైపోయింది ఏమని, ఎన్ని బాధలు వస్తేటి, ఎన్ని కష్టాలు వస్తే ఏటి నాది, ఆ లోకం కనుక ఆ లోకానికి నేను వెళ్ళిపోవాలని
యోబుకు అసలు సుసరైనటువంటి విషయం ఎలాగైతే అర్థమైందో ప్రేమల దేవుని పిల్లారా, లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఈ విషయమే తెలియలేదు. ఎవరికి పుట్టారో తెలుసు, ఎప్పుడు పుట్టారో తెలుసు, ఎక్కడ పుట్టారో తెలుసు, ఇంతకు ఎందుకు వచ్చారు లోకానికి, వీళ్ళు లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నారు, ఇది ప్రపంచం అంతటికి తెలీదు. ఈ తెలియని ఇలాంటి విషయాలు చెప్పడం కోసమే దేవుడు ఈ తరంలో మీ అందరినీ కూడా దేవుడు పుట్టించాడు. ఈ తరంలో పుట్టినటువంటి మీరు దేవుని మనసు తెలుసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని, కన్న తండ్రి మనసెరిగిన పిల్లలుగా ఉండాలని మిమ్మల్ని దేవుడు ఈ లోకానికి పంపిస్తే, ఈ లోకంలో కన్న తండ్రి మనసెరిగిన పిల్లల్లో నాకంటూనండి ఈ మధ్యన కనిపించిన వాళ్ళు ఒకే ఒకటి కనిపించాడండి. అతను ఎవరు అనుకున్నారు? జగన్ అండి. జగన్ అండి. కన్న తండ్రి చచ్చిపోయాడని అతను గురించినటువంటి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. ఏమని? అయ్యో నా తండ్రి చచ్చిపోయినప్పుడు ఈ వార్త విన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆ వార్త విని అనేక మంది చచ్చిపోయారు, అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయని, ఎంతో మంది కుటుంబాలు పోయాయని, నా తండ్రి కోసమే కదా వాళ్ళు చచ్చిపోయారని, ప్రతి కుటుంబానికి నేను ఏదో డబ్బులు ఇవ్వాలి, ఏది ఎంత కొంత సహాయం అందించాలి అని కన్న తండ్రి మనసెరికిన కుమారునిగా వాదార్పు యాత్ర ప్రారంభించాడు. రోడ్డు మీద అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు అంటే, ఒక భూమి మీద కన్న తండ్రి మనసు తెలుసుకున్నది ఒక జగన్ అయితే, పరలోకమందున్న కన్న తండ్రి మానవులకు దేవుడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి భూమి మీద ఎవరైనా ఉన్నారో చెప్పండి. బాగా ఆలోచించండి, నా తండ్రి చచ్చిపోయాడు అన్నందుకు ఇంతమంది చచ్చిపోయాడు వాదార్పు యాత్ర ప్రారంభిస్తే మరి నీ దేవుడి సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఏమండి, నీ దేవుడి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు బాగున్నాడని మీరు అనుకుంటున్నారు, దేవుడు ఎలాగున్నాడట? మనుషులను చేసినందుకు, నరులను చేసినందుకు ఆదికాండం 6:5 ఏదో వచ్చింది చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, హృదయంలో నొచ్చుకున్నాడటండి. అంటే చూడండి ఎంత బాధపడ్డాడండి అతను. దేవుని మనసు తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? తండ్రి పరలోకమందున్నటువంటి తండ్రి నరులను చేసినందుకు సంతాపము నొందుతున్నాడు అని అతని మనసును వాదార్చాలని వాదార్పు యాత్ర చేయవలసింది ఎవరు? మీరు. పరలోకమందున కన్న తండ్రి అయినటువంటి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడని ఆయన్ని సంతోషపెట్టాలని వాదార్పు యాత్ర చేయవలసినటువంటి మీరు మానేశారు. ఈ సంతలో చింతపండు అయినటువంటి జగను కన్న తండ్రి మనసు ఎరుగును వాదార్పు యాత్ర ప్రారంభించాడు, కానీ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆ సంగతి. నిజమండి, ఒక మనిషిగా ఒక జగను మనుషులందరి దగ్గరికి వెళ్ళి నా తండ్రి కోసమే కదా మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు అని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాదార్పు యాత్ర ప్రారంభిస్తే, మరి ఈరోజు ఈ ప్రకృతినిచ్చి యేసు ప్రభువునిచ్చి పరలోకాన్ని ఇవ్వాలనుకున్నటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుడు అతను బాధలో ఉన్నాడని, అతను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని, అతను సంతోషపరచాలనుకునేటటువంటి వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారో చెప్పండి. మీరు చేయవలసింది అసలు శిశులైనటువంటి వాదార్పు యాత్ర, దానినే ఏమంటారంటే సువార్త యాత్ర అంటారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలి? మీరు సువార్త ప్రకటించాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళకు సువార్త ప్రకటిస్తేనే, ఈ సువార్త వింటేనే, ఈ సువార్త విని వీడు మారు మనసు పొందితేనే, వీడు పాపిగా మరి పరలోకం గురించి తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి రక్షణ పొందితే ఏమవుతాడు? పరలోకానికి వెళ్తాడు. ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడట? పరలోకంలో ఆనందిస్తాడంటే, దేవుడు వాదార్పు పొందాలంటే, దేవుడు సంతోషించాలంటే మీరు భూమి మీద చేయవలసినటువంటి యాత్ర ఏ యాత్ర? సువార్త యాత్ర. మీరు ఎక్కడో స్టాక్ అయిపోవలసిన వాళ్ళు కాదు. మీరు భూమి మీద ఎవరు? యాత్రికులు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను మీరు ప్రకటించాలంటే
భూమి మీద మీరు ఉండవలసినటువంటి వారు కాదు. మీరు మీరు ప్రపంచం అంతటికి తిరగవలసినటువంటి దేశ దెమ్మర్లు అంటే మీరే. అతను దేశ దెమ్మరి, మనం దేశ సువార్త యాత్రికులు. మనం అయ్యన్న ఏమన్నాడు, దేశ దెమ్మరివి నువ్వు. మనం దేశ దెమ్మర్లు కాదు, ప్రపంచ దెమ్మర్లు. అంతేకాదండి, ప్రపంచం అంతరికి తిరగాలి. అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి, అన్ని జిల్లాలకు వెళ్ళాలి, అన్ని గ్రామాలకు వెళ్ళాలి, అన్ని పట్టణాలకు వెళ్ళాలి, అంత మంది దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ తండ్రి పరలోకంలో బాగులేడని చెప్పాలి. నీ కన్న తండ్రి మనసు ఇలా ఉందని చెప్పాలి. మీ పరలోకం రావాలి అని ఆయన ఎంతో ప్రణాళిక చేశాడని చెప్పాలి. మీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడని చెప్పాలి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని చెప్పాలి. ఆయన మీ గురించి యేసుప్రభు పంపించాడని చెప్పాలి. ఆయన మీ గురించి లోకాన్ని కలిగించాడని చెప్పాలి. ఆయన మీ గురించి పరిశుద్ధాత్మను ఇచ్చాడని చెప్పాలి. ఆయన మీ గురించే దేవదూతలందరినీ పుట్టించాడని చెప్పాలి. ఆయనకు ఉన్నదంతా మీకే ఇచ్చాడని చెప్పాలి. ఇదండి కన్న తండ్రి మనసు ఎరిగినటువంటి పిల్లలు ఆయన మనసు గురించి చెప్పవలసిన మాటలు ఇవ్వైతే ఎవరు మా దేవుని మనసు తెలుసుకున్నారు? ఎవరు దేవుని గురించి చెబుతున్నారు చెప్పండి? దేవుని గురించి, దేవుని మనసు గురించి చెప్పేవాళ్ళు లేరండి. మీరు బాధలతో ఉన్నారా? మీరు ఇబ్బందులతో ఉన్నారా? మీరు కష్టాలతో ఉన్నారా? మీరు రోగాలతో ఉన్నారా? చెప్పండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి. నేను ప్రార్థన చేస్తాను, నా మాట దేవుడు వింటాడు అని ఈరోజు కన్న తండ్రి మనసు చెప్పేవాళ్ళు భూమి మీద కరువు అయిపోయారు. కనుకనే కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారంటారా? చెప్పండి, కన్న తండ్రి మనకి మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా? దేవుని మనసు ఎరిగిన పిల్లలు లేరు. కనుకనే ఆయన రాయించుకున్నాడు ఏమని, ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎవరు తెలిసింది ప్రభు మనసు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవును దేవుడు పరిస్థితి చూడండి. దేవుని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మనం పరలోకానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? ఒక మాట చెప్పండి, అక్కడికి వెళ్తే ఏముంటుంది? పరలోకం మనం వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకు? అక్కడికి వెళ్తే ఏముంటుంది? అక్కడండి తలనొప్పి, అక్కడికి వెళ్తానండి తలపోటు, ఇలాంటి ఉంటాయి అనుకుంటున్నావా? పరలోకానికి వెళ్తే ఎలాగుంటుంది? హాయిగా సర్వసుఖాలతో హాయిగా ఎల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తూ హాయిగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అంటే పరలోకానికి వెళ్తే బాధలే ఉండవని మీరు అనుకుంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడు? పరలోకములో చివరగా పేతురు, మొదటి పేతురు 5:7 చివరగా మొదటి పేతురు 5:7 చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. పరలోకంలో దేవుడు ఎలా ఉన్నాడటండి? బాధపడుతున్నాడటండి. మనం పరలోకానికి వెళ్తే మనం ఆనందంగా ఉంటాం పరలోకంలో అని మనం అనుకుంటున్నాం. అంటే పరలోకానికి వెళ్తే మనకి ఆనందం అనుకుంటున్నాం. కానీ పరలోకంలోనే దేవుడు ఉన్నా అతనికి ఎలా ఉందట? బాధపడుతున్నాడటండి, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడటండి. అంటే నీ దేవుడు బాలేడు, నీ తండ్రి బాలేడు, నీ తండ్రి గురించి నువ్వు ఓదార్చాలి, నీ తండ్రి గురించి నువ్వు ఓదార్పు యాత్ర ప్రారంభించాలి, నీ తండ్రి గురించి చెప్పడానికి ప్రపంచంలో నువ్వు బయలుదేరాలి అని భూమి మీద ఎంతమంది బయలుదేరుతున్నాడు చెప్పండి? ఒక జగనే అలాగ తిరుగుతున్నప్పుడు, నిజంగా తిరుగుతున్నప్పుడు నేను చూసినప్పుడు ఏమనుకున్నానంటే, ఆ ప్లేస్లో ఉండవలసింది క్రైస్తవుడు అనుకున్నానండి, ఆ ప్లేస్లో ఉండవలసింది జైశాలి అని అనుకున్నానండి. అందుకనే జగన్ ఓదార్పు యాత్ర కాదు, జైశాలి సువార్త యాత్ర అని ఒక టైటిల్ దించానండి. జగన్ ఓదార్పు యాత్ర కాదు, జైశాలి సువార్త యాత్ర. నిజంగా ప్రపంచం అంతటికి వెళ్ళి దేవుని మనసు చెప్పి ప్రతి మనిషిని దేవుని వైపునకు మళ్లించాలని దేవుడు మనల్ని లోకంలోనికి పంపించాడండి. అందుకనే దానియేలు గ్రంథంలో 12:3 ఉంది, ఎవరు నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురు, ఆకాశంలో జ్యోతులను పోలిన వారే, నక్షత్రముల వారే నిరంతరము ప్రకాశించేదరు అని అన్నాడు. కనుక ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుని వైపునకు మీరు మళ్లించాలి అంటే మీకు తెలియవలసింది
ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలైనటువంటి బైబిల్ దేవుని మనసు మీకు తెలిస్తే మీరు కన్న తండ్రి మనసు ఎరిగిన పిల్లలు అవుతారు. ఆ మనసు తెలుసుకున్న మీరు ఒక మనిషిని మార్చగలిగితే ఆ దేవుడు సంతోషించేటటువంటి వాళ్ళగా మీరు అవుతారు. మీరు నక్షత్రాలు అయిపోతారు. మీరు నిరంతరం ప్రకాశిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలైన యేసుప్రభుకి పరిశుద్ధాత్మ దేవునికి తన మనసు చెప్పుకొని ఆ మాటలన్నిటినీ ఆ పిల్లలకు నేర్పించినప్పుడు మీరు కూడా మీ పిల్లలకు మీరు నేర్పించవలసింది ఈ మాటలే. మా పిల్లలకు బడి ఉంది అందుకే సెమినార్కి తేలేదు, మా పిల్లలకు పరీక్ష ఉంది అందుకే మా పిల్లలకు రాలేదు, మా పిల్లడండి ఇంకా మొన్ననండి జాయిన్ అయ్యాడు ఫీజు కట్టించామండి తెస్తే ఏమనుకుంటారు, ఈ కథలన్నీ చెప్పకండి. ఇవన్నీ భూతు మాటలు అంటే ఇవే భూతులు అంటే వాళ్ళు అవ్వనుకున్నారు. అది కాదు, భూతు అంటే దేవుని కోసం నువ్వు బతకడం లేదంటేనే పెద్ద భూత్ అది. అదండి దేవుని మాటలు రావండి అంటే అర్థమేంటి, ఏమొచ్చు భూతులు వచ్చు రెండు ఒకటిలో రెండు 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 నాలుగు రెండు మూడులో రెండు అదేంటి భూతు బోళ్ళు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీ పిల్లల్ని మీరు దేవునిలో పెంచాలి. మీ పిల్లలు మీకు ఇచ్చింది మీ గురించి కాదు, మీరు మీ పిల్లలు పెరగవలసింది దేవుని కోసం.